హాయ్, వెల్కమ్ టు టీవీ 45. మెగాస్టార్ చిరంజీవిని మరోసారి ఖైదీగా చూస్తే ఎలా ఉంటుంది? యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మళ్ళీ బుజ్జిగాడిగా మారి డార్లింగ్ అనిపించుకుంటే ఇంకెలా ఉంటుంది? అచ్చంగా ఇవే జరిగేలా ఉన్నాయి. నాగార్జున కూడా శివ సినిమా టైం పీరియడ్లోకి మనల్ని తీసుకువెళ్ళిపోతాడట. అంతా మనతో టైం ట్రావెలింగ్ చేయించబోతున్నారట. చిరంజీవి గ్యాంగ్ లీడర్ లుక్ ఇప్పటికీ తన ఫ్యాన్స్ ను ఫిదా చేస్తూనే ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు చిరు మళ్ళీ గ్యాంగ్ లీడర్ లుక్ లో ఖైదీ సినిమా స్టైల్లో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించండి, ఇదేదో గ్రాఫిక్స్ లో కాదు, రియల్ గానే సాధ్యం అంటున్నారు. బాబీ మేకింగ్ లో చిరు చేస్తున్న వాల్తేరు వీరయ్యలో గ్యాంగ్ లీడర్ లుక్ ట్రై చేస్తున్నారట. ఇందులో మెగాస్టార్ ఏకంగా 7 లుక్కుల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. గ్యాంగ్ లీడర్ తో పాటు ఖైదీ మూవీ వచ్చి దశాబ్దాలు గడుస్తోంది. 60+ ఏజ్ లో చిరు మళ్ళీ 30- లుక్ లో కనిపించడం అంటే నిజంగా వింతే. మొన్నొచ్చిన ఆచార్యలో ట్రై చేశారు కానీ గ్రాఫిక్సే నప్పలేదు. కాకపోతే వాల్తేర్ వీరయ్యలో హాలీవుడ్ మేకప్ మ్యాన్ సాయంతో చిరు లుక్ ని 30 ఏళ్లకు తగ్గించబోతున్నారట. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్య మోకాలి గాయం వల్ల బరువు పెరగడం, ఏజ్డ్ లుక్ రావడంతో మళ్ళీ డైటింగ్ చేయాల్సి వచ్చింది, సన్నబడాల్సి వచ్చింది. అయితే డైరెక్టర్ మారుతి ఇప్పుడు ప్రభాస్ ని డార్లింగ్, బుజ్జిగాడు స్టైల్లో చూపిస్తాట. లుక్ తో పాటు పాత్ర తాలూకు పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉండేలా డిజైన్ చేశాట. ఇక ఈ ప్రాజెక్ట్ అక్టోబర్ లో పట్టాలెక్కిపోతోంది. కింగ్ నాగార్జున కూడా తానేం తక్కువ తినలేదంటున్నాడు. మరోసారి శివ మూవీ కాలానికి మనల్ని తీసుకెళ్లే టైం వచ్చినట్టుంది. ప్రవీణ్ సత్తారు మేకింగ్ లో తాను చేస్తోన్న ద ఘోస్ట్ మూవీలో నాగ్ 25 ఏళ్ల కుర్రాళ్లా కనిపించే ఫ్లాష్ బ్యాక్ సీన్లు ఉంటాయట. 15 నిమిషాలు నిడివి ఉండే ఈ సీన్ లో అచ్చం శివ టైంలో నాగ్ ఎలా ఉన్నాడో అలాగే కనిపించేందుకు ప్రాస్థెటిక్ మేకప్ టెక్నిక్ ని వాడానని తెలుస్తోంది. ఇలా సడన్ గా చిరు నాగ్ల వింటేజ్ లుక్ లో షాక్ ఇవ్వబోతుండడం, ఇదే సమయంలో ప్రభాస్ కూడా తన లుక్ తో పాటు కామెడీతో కిక్ ఇవ్వనుండడంతో ఆ హీరోల ఫ్యాన్స్ లో జోష్ పెరిగేలా ఉంది.